ओम जय गुरुवे तुनै श्रीमात्रे नमः। ఈ రోజు మీకు ఈ వీడియోలో శ్రీకృష్ణ భగవానుని అగ్రసేని భక్తులలో ఒకరైన మీరాబాయి గారి గురించి తెలియజేస్తాను। భగవంతుని చేరుకోవడానికి భక్తి ఒక మార్గము। ఆ భక్తి మార్గ సాంప్రదాయానికి సంబంధించిన అగ్రశ్రేణి భక్తులలో మీరాబాయి గారు ఒకరు। ఆమె 15వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ శ్రీకృష్ణ భక్తురాలు। శ్రీకృష్ణ భగవానుని స్తుతిస్తూ కీర్తిస్తూ ఆమె ఎన్నో రచనలు చేసినారు, అలాగే గానం చేసినారు। ఆ భజనలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయి। మీరాబాయి గారు రాజస్థానీ కలిసిన వ్రజ భాషలో శ్రీకృష్ణ భగవానుని గుణగణాలను కీర్తించినారు। రాజస్థాన్లోని ఒక రాజకుటుంబంలో మీరాబాయి గారు జన్మించినారు। ఆమె బాల్యంలో ఉన్నప్పుడు రాయిదాస్ అనే యోగి వారి ఇంటికి వచ్చి మీరాబాయి గారికి ఒక శ్రీకృష్ణుని విగ్రహము కానుకగా ఇచ్చినారు। అప్పటి నుంచి ఆమెకు ఆ శ్రీకృష్ణుని విగ్రహం అంటే పంచ ప్రాణాలు। ఆమె ఆ శ్రీకృష్ణుని విగ్రహానికి రకరకాల పూలతో అలంకరించి పూజలు చేసేది, ఆ విగ్రహంతో ఆడుకునేది, తోడుగా జీవితం గడిపేది। ఆమె శ్రీకృష్ణ పరమాత్మే ఆ విగ్రహంలో సజీవంగా ఉన్నాడని భావించేది। కొన్నాళ్లకు మీరాబాయి గారికి యుక్త వయసు వచ్చినది। ఆమె తల్లిదండ్రులు చిత్తోర్గఢ్ యువరాజైన భోజరాజుకు ఇచ్చి పెళ్లి చేశారు। ఆ భోజరాజు గారి కుటుంబము శక్తి ఆరాధకులు, కాళి, చాముండి, పార్వతి, దుర్గాదేవి మొదలైన రూపాల్లో అమ్మవారిని ఆరాధించేవారు। అందువలన మీరాబాయి గారికి శ్రీకృష్ణునిపై ఉన్న భక్తి ఆమె భర్త కుటుంబంలోని వారికి మింగుడు పడేది కాదు। శ్రీకృష్ణ భగవానుపై ఆమెకు ఉన్న తీవ్రమైన భక్తిని అర్థం లేని ఆరాటంగా వారు భావించేవారు। ఇది ఇలా ఉండగా రోజురోజుకు మీరాబాయిలో భక్తి ఎక్కువ అయ్యి సాధు సన్యాసులు మహాత్ముల సన్నిధిలో ఎక్కువసేపు గడిపేవారు। భోజరాజుగారు ఆమెకు శ్రీకృష్ణుని మందిరాన్ని ప్రత్యేకంగా కోటలో నిర్మించినారు। అందువలన శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తూ రోజంతా భక్తి పారవస్యంలో స్మరిస్తూ ఉండేది। ఇది చూసిన బంధువులు ఆమెకు పిచ్చి పట్టిందనే తీర్మానానికి వచ్చారు। అయితే సాధు సన్యాసులు మాత్రము ఆమె యొక్క యోగిని అని గుర్తించినారు। అక్బర్ చక్రవర్తి తన ఆస్థాన సంగీత విద్వాంసుడు అయిన తాన్సేన్తో కలిసి మీరాబాయి గారిని సందర్శించినారు। మీరాబాయి గారు సాధు సన్యాసులతో పాట పాడుతూ నృత్యం చేస్తూ ఉండడం వలన తమ పరువు ప్రతిష్టలు మంటగలుస్తున్నాయని రాజకుటుంబం భావించింది। ఇంతలో మీరాబాయి గారి భర్త మరణించాడు। తరువాత ఆయన తమ్ముడు రాజు అయ్యాడు। ఆయన మీరాబాయిని వేధించడం మొదలుపెట్టాడు, కానీ ఆమె అన్నీ సహించేది। ఆమెను ఆ శ్రీకృష్ణ భగవానుడే అపాయాల నుండి రక్షించాడు। తరువాత మీరాబాయి గారు శ్రీకృష్ణుడు నడయాడిన బృందావనానికి వెళ్ళి ఆనంద పారవశ్యంగా శ్రీకృష్ణుని ఎదుట ఆడి పాడినది। ఆ సమయంలో జీవ గోస్వామి అనే వృద్ధ వైష్ణవ సాధువు మీరాబాయి గారి ముఖం చూడటానికి నిరాకరించినాడు। తాను ఒక సన్యాసినని కాబట్టి స్త్రీముఖం దర్శించనని చెప్పినాడు। ఆ సంగతి విని మీరాబాయి దగ్గరకు వచ్చి బృందావనంలో శ్రీకృష్ణుడే పురుషుడని, మిగిలిన వారు అందరూ గోపికలేనని బదులిచ్చినది। ఆ మాటలు సాధువుకు ఆశ్చర్యాన్ని కలిగించి ఆయనకు ఉన్న మాయ తొలగినది। మీరాబాయి గారు తన జీవిత కాలంలో ఎందరో మహాత్ములను, కవులను కలుసుకొన్నది కాగా ఆమె స్వస్థానమైన రాజస్థానులో కాలక్రమంలో రాజకీయపరమైన మార్పులు సంభవించినాయి।
ఉదయ సింహ అనే వ్యక్తి రాజ్యాధికారం చేపట్టాడు. ఆయన రాచనగరుకు తిరిగి రావాల్సిందిగా మీరాబాయి గారిని అభ్యర్థిస్తూ ఆయన దూతలను పంపాడు. అయితే శ్రీకృష్ణ భగవాన్ని విడిచిపెట్టి వెనక్కు వెళ్ళడం ఆమెకు ఇష్టం లేకపోయింది. దూతలను ఆలయం దగ్గరే వేచి ఉండాల్సిందిగా చెప్పిన మీరాబాయి తాను ఆలయం లోపల ప్రవేశించినది. మరునాడు ఉదయం వెతికితే మీరాబాయి గారు ఎక్కడా కనిపించలేదు. ఆ శ్రీకృష్ణ పరమాత్మలోనే ఆమె లీనమైపోయి ఉంటుందని భక్తులు నిర్ధారించుకున్నారు. మీరాబాయి గారు రచించి పాడిన భజనలు దాదాపుగా 400 దాకా ఉన్నాయి. తన ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణ భగవాను కీర్తిస్తూ మనసును కదిలించేలా ఆమె రాసిన పాటలు ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నాయి. అందుకే ఈరోజుకు భక్తుల మనసుల్లో మాటల్లో మీరాబాయి గారు చిరస్థాయిగా నిలిచిపోయినారు.